VBR पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आठवीं कक्षा के छात्र छात्राएं हिंदी पाठ्य पुस्तक को लिए एट क्लास चिल्ड्रन ओपन योर हिंदी टेक्स्ट बुक। हिंदी पाठ्य पुस्तक में जो सातवां पाठ है, पाठ का नाम है त्योहारों का देश। पाठ का नाम है त्योहारों का देश। छात्र छात्राएं आपको मालूम है त्योहारों का देश यह एक कविता पाठ है। किससे संबंधित पाठ है? त्योहारों से संबंधित कविता पाठ है, फेस्टिवल्स रिलेटेड लेसन। ठीक है छात्र छात्राएं, त्योहारों का देश इस कविता पाठ में हम पहला स्टैंजा दूसरा स्टैंजा पढ़ चुके हैं। ठीक है छात्र छात्राएं, पहला स्टैंजा है मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूली नहीं समाती है। और दूसरा स्टैंजा है आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है। पहला स्टैंजा का अर्थ क्या है? मनसुख नचिनटुवंटि श्रावण मासम रागाने ప్రకృతి అంతా కూడా ఆకుపచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా రక్షాబంధనం రోజు చెల్లెలు అన్నయ్యకు రాఖీ కట్టి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. దూసరా స్టాంజాకు అర్థం క్యా హై? స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి చోట కూడా జెండా ఎగురవేస్తూ ఉంటారు. మరి ఆ రోజున మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ ఉంటారు. టీకే ఛాత్ర ఛాత్రాయే యహాన్ తక్ హం పడ్ చుకే హై. ఇస్కే బాద్ జో తీస్రా స్టాంజా హై పాఠ్య పుస్తక్ మే దేఖియే. ఆతా హర్ వర్ష దశహరా హోతే ఖేల్ తమాషే, దీపావళి పర్ దీపదాన్ ఫుల్ జడియా కీల్ బతాషే. ठीक है छात्र छात्राएं, आता हर वर्ष दशहरा होते केल तमाशे, दीपावली पर दीपदान फुल जड़िया कील बताशे। यहाँ देखिए आता, आता शब्द का अर्थ क्या है? आता माने नथिंग बट आना, आना मीन्स कम। हर वर्ष, हर वर्ष माने क्या है? हर वर्ष माने प्रति वर्ष भी कर सकते हैं। वर्ष माने क्या है? वर्ष माने साल, साल मींस नथिंग बट ईयर। ओके, सो हर वर्ष, प्रतिवर्ष माने एवरी ईयर। आता हर वर्ष दशहरा, आपको मालूम है ना दशहरा माने दशहरा फेस्टिवल। आता हर वर्ष दशहरा, प्रति संवत्सरम दशहरा पंडुग वस्तु उंटुंदी। दशहरा को तेलुगु में क्या कहते हैं? तेलुगु में दशहरा अनि अंटाम, दशहरा पंडुग अनि पिलुस्तां। यहां दशहरा को विजयदशमी भी कहते हैं, विजयदशमी अनि कूडा पिलुस्तू उंटाम। विजयदशमी लो विजयमु अंटे एंटी? सक्सेस। दशमी अनेटुवंटिदि तिथि पेरु। తెలుగులో తిథులు ఉంటాయి కదా, మీకు తెలుసా? మీరు చెప్పగలరా తిథుల పేర్లు? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య, పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. ఇలా 15 తిథులు ఉంటాయి. 15 రోజులకు ఒకసారి, ఒకసారి పౌర్ణమి ఉంటుంది, ఒకసారి అమావాస్య. సో దశమి అనేటువంటిది తెలుగులో తిథి పేరు. ఆతా హర్ వర్ష దశహర, ఈ దసరా పండుగను శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు దేవి నవరాత్రులుగా జరిపి 10వ రోజు అంటే దశమి రోజు విజయదశమిని జరుపుకుంటూ ఉంటాం. టీకే ఛాత్ర ఛాత్రాయే, మరి ఈ 9 రోజుల్లో మనము నవరాత్రులు అంటాము, శరన్నవరాత్రులు అంటాము. మరి ఈ దసరా పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి? ఈ దసరా పండుగ జరుపుకోవడానికి గల కారణం దుర్గామాత 9 రాత్రుల పాటు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి వధించింది. ఆ సందర్భంగా మనము
दसरा पंडुगनु जरुपुकुंटू उंटाम। दसरा पंडुगनु मनम शुद्ध पाड्यमी नुंडी शुद्ध नवमी वरकु ఈ 9 రోజులను మనము నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం। తర్వాత శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటాం। శరన్నవరాత్రులు అని ఎందుకని పిలుస్తాము అంటే శరద్ ఋతువు ఆరంభంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం। నెక్స్ట్ ఈ దసరా పండుగ ఈ సంవత్సరం 2020 లో మనకు అక్టోబర్ 17 अक्टूबर 17 से लेकर अक्टूबर 24 तक 9 दिन है और जो अक्टूबर 25 को विजयदशमी मना यहाँ देखिए अक्टूबर 17 सो अक्टूबर 17 अक्टूबर 17 मन को ये तिथि आरंभ हो शुद्ध पाड्यम पाड्यम मोदी 9 रोज शुद्ध नवमी वरकू मन नवरात्रुलो उंटाम। 10వ రోజు दशमी रोजने मन ఈ విజయదశమి పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం। దసరా పండుగ జరుపుకుంటూ ఉంటాం। టీకే చంద్ర చంద్రాయే మరి ఈ 9 నవరాత్రులను దేవి నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం। ఈ దేవి నవరాత్రులలో దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అలంకరిస్తూ ఉంటారు। ఒక రోజు కనక దుర్గాదేవి అలంకారం, ఒక రోజు బాల త్రిపుర సుందరి అలంకారం, ఒక రోజు సరస్వతి దేవి అలంకారం మీకు బాగా ఇష్టం కదా, మరొక రోజు మహాలక్ష్మి దేవి అలంకారం, ఒక రోజు గాయత్రి దేవి అలంకారం, ఒక రోజు గౌరీ మాత అలంకారం, ఒక రోజు మహిషాసుర మర్దిని అలంకారం, ఈ విధంగా అలంకరిస్తూ ఉంటారు। ఒక రోజు అన్నపూర్ణాదేవి అలంకారం, ఈ విధంగా దుర్గామాతను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం రూపంలో అలంకరించి పూజిస్తూ ఉంటారు। మరి దేవి నవరాత్రులు విన్నాం, మరి ఈ దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము ఆ కారణం కూడా తెలుసుకున్నాము। దుర్గామాత నవరాత్రుల పాటు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి గెలిచింది, మరి విజయం సాధించింది కాబట్టి దశమి రోజు మనము ఈ విజయదశమి దసరా పండుగను మనము జరుపుకుంటూ ఉన్నాము। ఇంకొక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు, అది రావణాసురుడిపైన రాముడి యొక్క విజయానికి సంకేతంగా కూడా ఈ దసరా పండుగ జరుపుకుంటూ ఉంటారు। ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో రావణాసురుని బొమ్మను ఒకటి తయారు చేస్తారు, రామ బాణంతో ఆ రావణాసురుడి యొక్క బొమ్మను దహనం చేయడం జరుగుతుంది। మరి ఆ ప్రాంతంలో రామలీల అని పిలుస్తూ ఉంటారు అన్నమాట। ఇది చెడుపైన మంచి గెలిచినటువంటి సంకేతంగా తీసుకోవడం జరుగుతుంది। ఈ విధంగా చెడుపైన మంచి గెలవడం అనేటువంటి సంకేతంగా కూడా ఈ దసరా పండుగను జరుపుకుంటూ ఉంటారు। టీకే ఛాత్ర ఛాత్రాయే మరి అదే విధంగా ఈ దసరా పండుగ వలన మనకు ప్రేరణ కూడా లభిస్తుంది। ఎటువంటి ప్రేరణ లభిస్తుంది, దుర్గుణాలను త్యజించేటువంటి ప్రేరణ లభిస్తుంది। ఎటువంటి దుర్గుణాలను త్యజించేటువంటి ప్రేరణ లభిస్తుంది, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఆలస్య హింస అహంకార చోరి ఇటువంటి 10 రకాల దుర్గుణాలను విడిచిపెట్టేటువంటి ప్రేరణ మనకు దసరా పండుగ ద్వారా లభిస్తూ ఉంటుంది। దసరా పండుగ సందర్భంలో ఈ నవరాత్రులలో దీక్షలను తీసుకుంటూ ఉంటారు, మీలో కూడా కొంతమంది దీక్షలు తీసుకునే ఉంటారు। మైసెల్ఫ్ ఆల్సో ఐ టుక్ బిఫోర్ లాస్ట్ ఇయర్। మరి ఈ దీక్షను తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఎంతో నిష్టగా ఉంటారో అదే విధంగా ఈ నవరాత్రుల్లో కూడా దీక్షను తీసుకున్న వారు ఎంతో నిష్టగా ఉంటారు। ఇలా నిష్టగా ఉండడం వలన మనలో ఉండేటువంటి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా త్యజించే అవకాశం ఉంది। ఎటువంటి దుర్గుణాలను త్యజించే అవకాశం ఉంటుంది, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అరిషడ్ వర్గాలు అని అంటాం,
अदे विधा अहंकार आलस्य हिंस चोरी इटువంటి 10 రకాల దుర్గుణాలను త్యజించడానికి ఒక ప్రేరణ ఇచ్చేటువంటి పండుగే విజయదశమి పండుగ దసరా పండుగ అదే విధంగా దీనికి ఆతా హరివర్ష దశహరా మరి ఈ సంవత్సరం మనం 17వ తేదీ శుద్ధ పాడ్యమి నుండి 24 వరకు శుద్ధ నవమి వరకు ఈ దేవి నవరాత్రులు 9 రోజులు నవరాత్రులుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం 10వ రోజు దశమి రోజు విజయదశమి పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం యా 3 దిన్ జో అష్టమి నవమి దశమి అష్టమి రోజు దుర్గాష్టమి అంటాం నవమిని మహర్నవమి అంటాం అదే విధంగా దశమిని విజయదశమిగా చూస్తాం మరి శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు కూడా 10 రోజులుగా ఉండేటువంటి ఈ పండుగలో కొంతమంది మొదటి 3 రోజులు పార్వతీదేవిని పూజిస్తూ ఉంటారు తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు తర్వాత 3 రోజులు దుర్గామాతను పూజిస్తూ ఉంటారు 10 రోజులు పూజించడం వీలు కానటువంటి వాళ్ళు అష్టమి నవమి దశమి ఈ తిథులలో దుర్గామాతను ఆరాధిస్తూ ఉంటారు అష్టమిన మనం దుర్గాష్టమి అంటాము నవమిని మహర్నవమి అని అంటాము దశమి విజయదశమి ఈ 3 రోజులు నిష్ఠగా పూజిస్తూ ఉంటాం టీకే ఛాత్ర ఛాత్రాయే హం దసరా కే బారే మే హం జాన్ చుకే హై ఔర్ హోతే కేల్ తమాషే హోతే కేల్ తమాషే కేల్ మానే క్యా హై కేల్ కా అర్థ క్యా హై కేల్ మానే క్రీడాయే కేల్ మానే క్రీడా క్రీడాయే మానే నథింగ్ బట్ గేమ్స్ ఆట తమాషే తమాషే మానే మనోరంజన్ మరి దసరా పండుగ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం పగటి వేషధారణను చూస్తూ ఉంటాం రకరకాల దేవతల వేషధారణలో కృష్ణుడి అవతారంలో హనుమంతుడి అవతారంలో రాముడి అవతారంలో లక్ష్మణుడి అవతారంలో ఇంటి ముందుకు వస్తూ ఉంటారు వారు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు రకరకాల పాటలు పాడుతూ ఉంటారు సో ఇంటింటికి తిరుగుతూ ఉంటారు ఇంటింటికి తిరుగుతూ ఏదో మనకు తోచినటువంటివి ఇచ్చినవి తీసుకుని వెళ్తూ ఉంటారు సో వారు చేసేటువంటి ఆటపాటలు ఎంతో వినోదాన్ని ఇస్తూ ఉంటాయి సో దసరా పండుగ రోజున మనకు రకరకాల ఆటలు విన్యాసాలు జరుగుతూ ఉంటాయి మరి అదేవిధంగా కాస్తంత మనోరంజన్ ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుందన్నమాట సో ఆతా హరివర్ష దశహరా పోతే కేల్ తమాషే మరి ఎవ్రీ ఇయర్ దసరా ఫెస్టివల్ వెల్కమ్ ప్రతి సంవత్సరం దసరా పండుగ వస్తుంది అదేవిధంగా ఆ దసరా పండుగ ఏ విధంగా ఉంటుంది కేల్ తమాషే ఆటపాటలతో మనోరంజకంగా ఉంటుందన్నమాట దశహరా త్యోహార్ శక్తి పూజా కా పర్వ శస్త్రకి పూజా కర్తే హై వాహనకి పూజా కర్తే మరి ఇంట్లో ఉండేటువంటి వాహనాలను శుభ్రపరిచి వాటిని పూజిస్తూ ఉంటారు సో అటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి పండుగ కూడా దసరా పండుగ ठीक है छात्र छात्राएं आप दशहरा त्यौहार के बारे में आप जान चुके हैं आप भी अच्छी तरह से दशहरा मनाइए और दुर्गा माता की कृपा पाइए ठीक है छात्र छात्राएं दीपावली पर दीपदान फुल जड़ियां कील बताशे दीपावली का अर्थ क्या है दीपावली का अर्थ है दीपों की माला దీపాల వరుసనే మనం దీపావళి అని అంటాం దీపం కి మాలా కహతే హై దీపం కి పంక్తి కహతే హై దీపం కి ఆవళి కహతే అంటే దీపాల వరుసనే మనం దీపావళి అని పిలుస్తాం దీపావళి పండుగ ఎందుకని జరుపుకుంటాం వాట్ ఈస్ ద రీజన్ రామ్ రావణ కా వధ కర్కే 14 వర్ష వనవాస్ కే బాద్ సీతా లక్ష్మణ్ కే సహిత అయోధ్యా పహుంచతే హై ఇస్ సందర్భ మే అయోధ్యా కే లోగ్ దీప్ జలాకర్ ఉన్కా స్వాగత్ కర్తే రాముడు రావణాసురుడిని వధించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత సీతా లక్ష్మణుడి సమేతంగా అయోధ్యకు వెళ్ళడం జరుగుతుంది ఆ అయోధ్య వాసులు సంతోషంతో దీపాలను వెలిగించి వారిని స్వాగతిస్తారు ఈ
సందర్భంలో దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద వన్ రీజన్. అనదర్ రీజన్ ఈజ్ శ్రీకృష్ణనే సత్యభామ సహిత నరకాసురుగా వధ కయాత. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి రాక్షసుడైనటువంటి నరకాసురుణ్ణి వధించినటువంటి సందర్భంలో కూడా దీపావళిని మనము జరుపుకుంటూ ఉన్నాం. నరకాసురుడు అనే రాక్షసుడు దాదాపు 16,000 మంది కన్యలను బంధించి ఉంటే శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధం చేసి ఆ 16,000 మంది కన్యలను విముక్తిపరిచి నరకాసురుణ్ణి వధించడం జరుగుతుంది. ఆ గుడ్ అకేషన్, ఆ సందర్భంగా మనము నరక చతుర్దశి అనేటువంటిది జరుపుకుంటూ ఉంటాం. సో దీపావళి త్యోహార్కు కితనే దిన్ మనాతే హై, దీపావళి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాము అని అడిగితే, సార్ మాకు ఒకరోజే సెలవు వస్తుంది, ఒకరోజే కదా సార్ జరుపుకునేది అని అంటారు. దీపావళి త్యోహార్కు 5 దిన్ మనాతే, కితనే దిన్ మనాతే హై, 5 దిన్. 5 దిన్ మనీ 5 డేస్, మరి 5 రోజులు జరుపుకుంటాం తెలుసా. పహలా దిన్ ధన్ తేరస్ కాదు, పహలా దిన్ ధన్ తేరస్ కాదు, దూసరా దిన్ నరక చతుర్దశి కాదు, నరక చతుర్దశి కాదు, తీసరా దిన్ దీపావళి మనాతే హై, ఔర్ చౌదా దిన్ గోవర్ధన్ की पूजा जो गोवर्धन करते हैं, और 5वां दिन भाई दूज. इस प्रकार धनतेरस, नरक चतुर्दशी, दीपावली और गोवर्धन, भाई दूज, इस प्रकार 5 दिन दीपावली त्योहार मनाते हैं. सो धनतेरस, इसको हम धन त्रयोदशी भी कहते हैं. ये रोजन मन में चेस्ता हूं ధన త్రయోదశి మీ కాదు. త్రయోదశి అంటే తిది, మరి త్రయోదశిన మనము ధనతేరస్ అనేది జరుపుకుంటూ ఉంటాం. ఈ ధనతేరస్ రోజున ఇంటికి కావాల్సినటువంటి వెజల్స్, పాత్రలు, ఆభూషణ ఆభరణాలు ఇవన్నీ కూడా కొంటూ ఉంటాం. ధనతేరస్కే దిన్ హమ్ బర్తన్ ఆభూషణ్ ఆది ఖరీదతే హై, మరి ధనతేరస్ రోజున వెజల్స్ పాత్రలు కొంటూ ఉంటాము, ఆభూషణ్ ఆభరణాలను కూడా కొంటూ ఉంటాం. దూసరా దిన్ హై నరక చతుర్దశి, మరి నరక చతుర్దశి ఆల్రెడీ ఐ సెడ్ ఇట్, నరక చతుర్దశి మనం ఎందుకు జరుపుకుంటాము, నరకాసురుడు చనిపోయిన సందర్భంగా నరక చతుర్దశి జరుపుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడితో యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించిన సందర్భంలో మనం నరక చతుర్దశి పండుగ జరుపుకుంటూ ఉంటాం. यहाँ देखिए त्रयोदशी, धन त्रयोदशी है, त्रयोदशी के बाद तिथि चतुर्दशी, चतुर्दशी तरवा पौर्णमी रावच्छ अमावास्यवच्छ. सो 15 रोजलूसारी मारत अमावास्य आश्वयुज मास के अमावास्या के दिन दीपावली त्योहार मनाते, मैं आश्वयुज मास में अमावास्य रोजना दीपावली पंडग जरूर आ रोजु इंटिंट दीपाल वेगीस्तू उ అవునా, చక్కగా అలంకరిస్తూ ఉంటాం. అమావాస్య రోజు రాత్రి పూట కట్టిక చీకటి ఉంటుంది, అసలు ఎక్కడ వెలుతురు కనపడదు. మరి అటువంటి చీకటిలో, అటువంటి అంధకారంలో దీపాలను వెలిగించడము అని అంటే అజ్ఞానాన్ని పోగొట్టడము అని అర్థం. ఓకే, వెలుగు అనేటువంటిది జ్ఞానానికి సంకేతము, అంధకారము అనేటువంటిది అజ్ఞానానికి సంకేతం. మరి అంధకారంలో దీపాన్ని వెలిగించడము అని అంటే అజ్ఞానాన్ని దూరం చేయడం, జ్ఞానం అనేటువంటి వెలుగుతో అంధకారం అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడము అని అర్థం. ఔర్ చౌదా హై గోవర్ధన్, గోవర్ధన్ అనే గాయంకి పూజ కర్తవ్యం, ఆవులను పూజిస్తూ ఉంటాము అన్నమాట. ఔర్ 5వా హై భాయి దూజ్, భాయి దూజ్ అంటేనే ఇందులోనే ఉంది, భాయి అంటే ఎవరు, బ్రదర్ అన్నయ్య. మరి రక్షాబంధన పండుగ గురించి మనం తెలుసుకున్నాం. రక్షాబంధన్ త్యోహార్ కే దిన్ బహన్ భాయికే ఘర్ జాగర్ రాఖీ బాంధతి హై. రక్షాబంధన రోజున చెల్లెలు అన్నయ్య ఇంటికి వెళ్ళి అన్నయ్యకు రాఖీ కడుతూ తనకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలి అనేటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ అ రక్షాబంధన్. శ్రావణ మాసమే పూర్ణిమాకే దిన్ మనాతే.
पांचवा है भाई दूज। मरी ई संदर्भंगा अन्नय्य चेल्लेल इंटिकि वेल्लगाने चेल्लेलु तिलकं दिद्दि चक्कगा आशीर्वादं तीसुकोनि मध्याह्नं भोजनं पेट्टडमे ई ओक भाई दूज ओक विशेषं। रेंडु कूडा रक्षाबंधन पंडुग अदे विधंगा भाई दूज ई पंडुग ई रेंडु कूडा अन्ना चेल्लेल मध्य बंधान्नि तेलियजेसेटुवंटि पंडुग। ठीक है छात्र छात्राएं, आप जान चुके हैं दीपावली के बारे में। दीपावली पर दीपदान, यह है दीपदान। दीपदान का अर्थ क्या है? दीपदान, दीपदान का अर्थ है किसी देवता के सामने दीप जलाकर रखना, दीप जलाकर रखना। मरी భగవంతుని ముందు మనం దీపాలను వెలిగిస్తూ ఉంటాం। కార్తీక మాసంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, శివుడిని ఆరాధిస్తూ ఉంటాం కదా, సో దీపాలను వెలిగిస్తూ ఉంటాం। ఆ విధంగా దీప్ దాన్ మీన్స్ భగవంతుని ముందు దీపాలను వెలిగించడం। సో మీరు చూసే ఉంటారు కృష్ణ గోదావరి గంగా లాంటి పవిత్రమైనటువంటి నదులలో దీపాలను వదులుతూ ఉంటారు। ఎందుకని? అటువంటి దీపాలను వదులుతూ భగవంతుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తిని చాటుకుంటూ ఉంటారు। సో ఈ విధంగా దీపదాన్ అని అంటారు। మరి ప్రతి ఇంటి ముందు కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు, ఇది సంతోషానికి ప్రతీక లాంటి, భగవంతుని పట్ల మన యొక్క భక్తిని చాటుకోవడము అని అంటాం। ఠీక్ హై, దీపావళి పర దీపదాన్ ఫుల్ జడియా కీల్ బకాషే। ఫుల్ జడియా, ఫుల్ జడియా మన క్యా హై? फुल जड़िया माने फ्लावर पॉट्स ऑफ फायरवर्क। मरी फ्लावर पॉट्स अंटे चिच्चुगुड्लु अंट। मरी दीपावली पंडुग रोजु सायंत्रं पूट मनमु क्रैकर्स वेलिगिस्तू उंटां, अंदुलो ई फायरवर्क एदैते उंटुंदो फुल जड़िया फ्लावर पॉट्स चिच्चुगुड्लु तेलुसु कदा मीकु, चाला इष्टं कदा, राइट। సో ఫుల్ జడియా కీల్ బతాషే, బతాషే అంటే కూడా మతాబులు అని అంటాం, చిన్న చిన్న ఐటమ్ బాంబ్స్ పేలుస్తూ ఉంటాం కదా, దట్ వీ కాల్ బతాషే। కీల్ యాదే కీల్ బతాషే కా ఔర్ ఏక అర్థ భీ హై, కీల్ బతాషే కి అనదర్ మీనింగ్ కూడా ఉంది। సీ కీల్ మానే క్యా హై? కీల్ కా అర్థ హై ధాన్, ధాన్ మానే క్యా హై? ధాన్ మానే చావల్, నథింగ్ బట్ రైస్। మరి కీల్ బతాషే కి ఇంకొక మీనింగ్ కూడా, మరి దీపావళికి ముందుగా సాట్ దిన్ 60 డేస్లో ఏదైతే క్రాప్ పండుతూ ఉందో ఆ క్రాప్ని, ఆ పంటను ప్రత్యేకంగా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు। సో దీపావళికి ముందుగానే ప్లాన్ చేయడం జరుగుతుంది, దీపావళికి ముందుగా 60 రోజుల్లో పంట పండుతుంది, ఆ పంటను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడం ఒక ఆనవాళ్ళు, దట్ వీ కాల్ కీల్ బతాష। మరి క్రాకర్స్ అనే అర్థం వస్తుంది, అదేవిధంగా ఈ విధంగా చేసేటువంటి పద్ధతి కూడా ఉంది। ఓకే ఠీక్ హై ఛాత్ర ఛాత్రాయే, యా దేఖి ఆతా హర్ వర్ష దశహరా పోతే కే తమాషే, దీపావళి పర దీపదా ఫుల్ జడియా కీల్ బతాషే। మరి ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగ వస్తుంది, అదేవిధంగా ఆ రోజు ఏ విధంగా ఉంటుంది, చాలా ఆటపాటలతో తమాషాగా మనము ఆ పండుగను జరుపుకుంటూ ఉంటాం। దీపావళి పర దీపదా ఫుల్ జడియా కీల్ బతాషే, మరి దీపావళి పండుగ సందర్భంలో దీపాలను వెలిగిస్తూ ఉంటాము, అదేవిధంగా ఫుల్ జడియా కీల్ బతాషే క్రాకర్స్ బాగా కాలుస్తూ ఉంటాం। ఠీక్ ఛాత్ర ఛాత్రాయే, ఆప్ ఎక్ బార్ పాఠ్యపుస్తక్ బోలియే, పాఠ్యపుస్తక్ మే జో భీ స్టాంజా హై, తీసరా స్టాంజా హై ఎక్ బార్ పడియే, ఔర్ ఇస్ స్టాంజా సే సంబంధిత జో భీ శబ్దార్థ హై, వ్యాకరణాంశ హై, అప్నీ పుస్తక్ మే లిఖ్ లీజియే।